ఈ రోజు నేను మీకోసం మొక్కజొన్న మామిడి ఉప్మా ప్రిపేర్ చేయబోతున్నాను కదా, మరి వాటికి కావాల్సిన పదార్థాలతో నేను సిద్ధంగా ఉన్నాను. అండ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. నార్మల్లీ మనం ఏంటంటే ఉప్మాలో ఓన్లీ కొన్ని వెజిటబుల్స్ మాత్రమే తీసుకుంటాం కదా, సో ఇందులో మాత్రం ఈరోజు నేను చేయబోయే మొక్కజొన్న మామిడి ఉప్మాలో కొంచెం డిఫరెంట్ వెరైటీ ఆఫ్ అంటే టేస్ట్ రావడం కోసం, సో అన్ని వెజిటబుల్స్ ఎక్కువ వెజిటబుల్స్ తీసుకుంటే టేస్ట్ అనేది కూడా చక్కగా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదన్నా ఈ వెజిటబుల్ వద్దు, ఇంకేదన్నా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే మీరు అలా యాడ్ చేసుకున్నా పర్లేదు. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి. ఇందులో అయితే నేను ఎటువంటి డ్రై ఫ్రూట్స్ వేయట్లేదు, నట్స్ వేయట్లేదు, అండ్ పల్లీలు కూడా వేయట్లేదు. మీకు ఉప్మాలో కొంతమందికి చాలా వరకు అలవాటు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో అయితే చిన్నపిల్లలు పల్లీలు ఏరుకుంటూ తింటూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం పల్లీలు కూడా వేయండి. సో మనకు ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో చిన్నపిల్లల్లో ఐరన్ డెఫిషియన్సీ కూడా ఉండదు, సూపర్గా ఉంటుంది. సో టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ కొన్ని జీలకర్ర ఆవాలు, సో మిక్స్డ్ తీసుకున్నాను. ఆరల్స్ మిక్స్డ్ పోపు దినుసులు ఉంటాయి కదా, అన్నీ ఒకేసారి కూడా వేసేయచ్చు, కొన్ని వేసేయండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. స్పెషల్ ఇందులో మొక్కజొన్న రవ్వ ఏంటంటే మనం కార్న్ ఎక్కువగా స్వీట్ కార్న్ నార్మలీ స్నాక్స్ లాగా తింటూ ఉంటాము, లేదంటే కార్న్తోనే వడలు లేకపోతే ఇలా డిఫరెంట్ వెరైటీస్ చేసుకుంటాం కదా. సో అలాగే అట్లీస్ట్ మంత్లీ 3 times or 4 times ఉప్మా చేశారనుకోండి, ఒకసారి గోధుమ రవ్వ, ఒకసారి బాంబే రవ్వ, ఒకసారి ఇలా ఇదిగోండి జొన్న రవ్వ తీసుకోండి, ఇంకోసారి మొక్కజొన్న రవ్వ. సో మొక్కజొన్న రవ్వ కూడా మనకి ఏంటంటే హెల్త్కి చాలా మంచిది కాబట్టి సో అలా కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు. కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను. సీజన్ లేకపోయినా మనకు మామిడికాయలు కొన్ని దొరుకుతాయి. సో మామిడికాయని పొట్టు తీసేసి ఇదిగోండి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి. మంచి పులుపు ఉంటుంది కాబట్టి సో టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. అండ్ స్పెషలీ మనం పప్పు చేస్తాం మామిడికాయతో, లేదంటే చక్కగా ఉప్పు కారం వేసుకుని తింటాం, మంచి పులుపు ఉంది. సో ఈ మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. నాకు ఎక్కువ కాబట్టి మొత్తం కొంచెం ఎక్కువ వేస్తున్నాను. అండ్ వెజిటబుల్స్ కొన్ని ఎక్కువ వెజిటబుల్స్ తీసుకుంటున్నానని చెప్పాను కదా, అందుకోండి మామిడికాయ వేసిన తర్వాత క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి. మనకు రెడ్ క్యాప్సికం ఉంటుంది కదా, బెల్ పెప్పర్స్, సో అవి, తర్వాత బటానీ. ఒకసారి కలిపేసుకొని ఇవి నెక్స్ట్ మష్రూమ్స్, మష్రూమ్స్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను. కొన్ని మష్రూమ్స్ వేసుకుంటాను. సో 2 different processes చెప్పాను కదా, సో ఆ 2 different processes మీరు ఏదన్నా కూడా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ టైం లేదనుకోండి, అప్పుడు ఏంటంటే ముందే ఉడికించి పెట్టుకున్న రవ్వని ఇందులో వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఉడికించే టైంలో లైట్గా రోస్ట్ చేసి కనుక ఉడికిస్తే ఇంకా మంచి కమ్మటి వాసన వస్తుంది, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. లేదంటే నార్మల్ ప్రాసెస్ ఉంటుంది కదా, మొత్తం వెజిటబుల్స్ వేసేసిన తర్వాత వాటర్ పోసేసి మరిగిన తర్వాత అప్పుడు రవ్వ వేస్తాం, సో అలా అన్నప్పుడు వేసేయచ్చు. నెక్స్ట్ ఇందులో టమాటో ముక్కలు వేసుకోవాలి. సో టమాటో ముక్కల్ని నేను కాస్త లేట్గా వేస్తున్నాను, ఎందుకంటే మామిడికాయ ముక్కలు అలాగే బెల్ పెప్పర్స్ అండ్ బఠానీ ఇవన్నీ కాస్త వేగిన తర్వాత నెక్స్ట్ టమాటో ముక్కలు వేసుకోవాలి. నార్మల్ ఇప్పటివరకు మనం ఉప్మాని
కొంచెం సటిల్ టేస్ట్ గా చూస్తుంటావు అంటే అలాగే మనం ఇప్పటివరకు తింటూ వచ్చాము అందులో కొంచెం క్రిస్పీ క్రిస్పీగా రావడం కోసం పోపు దినుసులు ఎక్కువ వేస్తాం లేకపోతే పల్లీలు జీడిపప్పు ఆర్ కొంతమంది బాదం కూడా వేస్తారు కానీ ఈరోజు మాత్రం నేను చేస్తున్న ఉప్మాలో మనకు చక్కటి ఒక పులుపు టేస్ట్ ఉంటుంది కదా పులుపు టేస్ట్ చాలామందికి ఇష్టం సో పుల్లగా చాలా చాలా టేస్టీగా ఉండబోతుంది ఎందుకంటే టమాటో ముక్కలు వేసిన అందులో లైట్గా పులుపు ఉంటుంది అండ్ కొంచెం స్వీట్నెస్ కూడా ఉంటుంది అండ్ మామిడికాయ ముక్కల్లో చక్కగా వావ్ పుల్లగా ఉంటుంది కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకే టమాటో ముక్కలు కూడా కాస్త వేగాయి ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ కొంచెం ఉప్పు వేసేసుకొని నీళ్ళు పోసేసుకుంటాను సో వాటర్ అంతా కూడా ప్రాపర్గా మరిగిన తర్వాత చక్కగా మరిగిన తర్వాతనే రవ్వ యాడ్ చేసుకోవాలి మొక్కజొన్న మామిడి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను కదా మరి ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందంటే ఇదిగోండి సో వాటర్ కూడా మరిగిపోయాయి ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ జొన్న రవ్వని ఇందులో వేసుకోవాలి మొక్కజొన్న రవ్వ ఓకే నాకు వెజిటబుల్స్ ఉప్మాలో ఎప్పుడన్నా వెజిటబుల్స్ యాడ్ చేస్తాం కదా కూరగాయలు సో ఎక్కువ కూరగాయలు ఉన్నప్పుడు రవ్వ కాస్త వేసుకుంటేనే ఇష్టం సో అలాగే వేస్తున్నాను అలా అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎలాగో సపరేట్గా కర్రీ ప్రిపేర్ చేసుకొని అలా అన్నం తినలేం కదా సో ఇలా అనుకోండి లంచ్ టైంలో ఇందులోనే వెజిటబుల్స్ ఉంటాయి అన్నీ ఉంటుంది కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ దీని కాంబినేషన్ కూడా మనకి ఏమీ అవసరం లేదు మనకి ఇంకా ఫాస్ట్గా ఉడికిపోతుంది అట్లీస్ట్ జొన్న రవ్వ అనుకోండి మొక్కజొన్న రవ్వ కాదు జొన్న రవ్వ మనకు కాస్త టైం పడుతుంది కానీ మొక్కజొన్న రవ్వ కొంచెం టైంలోనే చక్కగా ఉడికిపోతుంది ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ ప్రాసెస్ చాలా కష్టం లేకపోతే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పేసి అనుకున్నారనుకోండి సో నెక్స్ట్ ప్రాసెస్ ఉంది కదా సపరేట్గా రవ్వ ఉడికించేసుకొని యాడ్ చేసుకోవడం అది ఇంకా ఈజీ ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అంటే దీనికన్నా టైంతో కంపేర్ చేస్తే మనకు ఫస్ట్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి డైరెక్ట్లీ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి ఫైనల్గా పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఫైనల్లీ చూస్తున్నారు కదా మొక్కజొన్న మామిడి ఉప్మా రెడీ ప్రాసెస్ మాత్రం చాలా ఈజీ అండ్ ఇందులో వేసిన వెజిటబుల్స్ కూడా చాలా హెల్దీ కాబట్టి హెల్దీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది సో చక్కగా ట్రై చేయండి మరి దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చెప్తాను బట్ దానికన్నా ముందు మొక్కజొన్న మామిడి ఉప్మాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మీకోసం మరోసారి మొక్కజొన్న మామిడి ఉప్మాకి కావాల్సిన పదార్థాలు మొక్కజొన్న రవ్వ 1 కప్పు తరిగిన మష్రూమ్స్ 1/2 కప్పు పచ్చి మామిడి 1/2 కప్పు రెడ్ క్యాప్సికం ముక్కలు 1 కప్పు నూనె 2 టేబుల్ స్పూన్లు కరివేపాకు 4 రెమ్మలు పచ్చిమిర్చి 4 ఇంగువ చిటికెడు ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు టమాటో ముక్కలు 1 కప్పు ఉప్పు రుచికి సరిపడ ఆవాలు 1/2 టీ స్పూన్ జీరా 1/2 టీ స్పూన్ పచ్చి బఠానీ 1/2 కప్పు కొత్తిమీర కొద్దిగా మొక్కజొన్న మామిడి ఉప్మా తయారు చేసే విధానం ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ఇంగువ పచ్చి మామిడికాయ ముక్కలు క్యాప్సికం ముక్కలు పచ్చి బఠానీ మష్రూమ్స్ వేసి బాగా
కలిపి టొమాటో ముక్కలు తగినంత ఉప్పు సరిపడా నీళ్లు పోసి మరిగిన తర్వాత కార్న్ రవ్వ వేసి కలిపి ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్కి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మొక్కజొన్న మామిడి ఉప్మా రెడీ.